हाय फ्रेंड्स वेलकम टू आनंदम चैनल मन नालुगु ओप्पंदालु अने टापिक गुरिंची तेलुसुकुंदामु टोल्टेक अने रचयित ई नालुगु ओप्पंदालनु अद्भुतंगा विवरिंचारु वाटि गुरिंची मनमु विपुलंगा तेलुसुकुंदामु मात्लाडे भाष मोदलुकोनि मनं एदि नम्मालो एदि नम्मकूडदो కూడా సమాజం నేర్పుతుంది మనసుల మధ్య అవగాహనకు మాధ్యమం భాష భాషలోని ప్రతి అక్షరము ఒక ఒప్పందమే మనం మాట్లాడే ప్రతి పదము అవగాహన కోసం ఏర్పర్చుకున్న ఒప్పందమే మన జీవితాన్ని పాలించే ఒప్పందాల వల్ల ఆనందం పొందకపోతే వాటిని మార్చుకునే అవసరం మనకుంది భయం నుంచి పుట్టి మన శక్తిని నాశనం చేసే ఒప్పందాలను బ్రద్దలు కొట్టడానికి మనకు సహాయపడే శక్తివంతమైన నాలుగు ఒప్పందాలను ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు ఒప్పందాలు ఆచరించడానికి మీకు చాలా శక్తివంతమైన మనసు కావాలి కానీ ఈ ఒప్పందాలలో జీవితాన్ని గడిపితే జీవితం అత్యద్భుత చిత్రం అవుతుంది ఈ నాలుగు ఒప్పందాలు ఏమిటంటే మొదటి ఒప్పందం మీ వాక్కు దోషరహితంగా ఉండాలి రెండవ ఒప్పందం దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు మూడవ ఒప్పందం ఊహాగానాలు చేయకండి నాలుగవ ఒప్పందం ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి మీ వాక్కు దోషరహితంగా ఉండాలి ఇది చాలా సులభంగా అనిపిస్తుంది కానీ ఇది చాలా చాలా శక్తివంతమైనది మీ వాక్కు ద్వారా మీ సృజనాత్మకత శక్తిని వ్యక్తపరుస్తారు వాక్కు ద్వారానే ప్రతిదీ విశదపరుస్తారు భాష ఏదైనా మీ ఉద్దేశాలను మాట ద్వారానే వ్యక్తపరుస్తారు ఏ కలకన్నా ఏ అనుభూతి పొందినా వాస్తవంగా మీరు ఏదైనా అన్ని వాక్కు ద్వారానే స్పష్టపరుస్తారు భాష ఏదైనా మీ ఉద్దేశాలను మాట ద్వారానే వ్యక్తపరుస్తారు ఏ కలకన్నా ఏ అనుభూతి పొందినా వాస్తవంగా మీరు ఏదైనా అన్ని వాక్కు ద్వారానే స్పష్టపరుస్తారు వాక్కు ఓ శబ్దమో లేదా ఓ గుర్తు మాత్రమే కాదు వాక్కు ఓ శక్తి మీరు వ్యక్తపరచడానికి సంభాషించడానికి ఆలోచించి ఆపైన మీ జీవితంలోని సంఘటనలను సృష్టించుకోవడానికి ఉపయోగపడే శక్తి మీరు మాత్రమే మాట్లాడగలరు ఈ గ్రహంపై మరే జంతువైనా మాట్లాడగలదా మనిషిగా మీకున్న అతి శక్తివంతమైన పరికరము వాక్కు లేదా మాట అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది మీ మాట ఓ అత్యంత అందమైన కళను సృష్టించగలదు లేదా మీ చుట్టూ ఉన్న అంతటిని నాశనం చేయగలదు ఒక మాట దుర్వినియోగమైతే అది సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది మరోవైపు దోషరహితమైన మాట భూమిపై అందాన్ని ప్రేమను స్వర్గాన్ని సృష్టిస్తుంది మీ మాటను మీరు ఎలా ఉపయోగించారు అన్న దానిపై ఆధారపడి మీ మాట మిమ్మల్ని స్వతంత్రులను చేయగలదు లేదా మీకు తెలిసిన దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని బానిస చేయగలదు సరి అయిన వాక్కుతో దోషరహితమైన వాక్కుతో నరకాన్ని మార్చగలరు ఇప్పుడు నేను అటువంటి విత్తనాన్ని మీ మనసులో నాటుతున్నాను ఆ విత్తనం మొలకెత్తుతుందా లేదా అనేది మీ మనసు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది మీతో మీరు నా వాక్కు దోషరహితంగా ఉండాలి అని ఒప్పందం చేసుకోవాలి ఈ విత్తనాన్ని పోషించండి అది మరిన్ని ప్రేమ బీజాలు ఉత్పత్తి చేసి భయాలను పారదొలుతుంది మీ మనసులోని ఇతర భావాల బీజాలు ఈ మొదటి ఒప్పందం మార్చుతుంది దోషరహితమైన మాటలు మీకు వ్యక్తిగత స్వేచ్ఛను గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టగలదు మీ భయాలన్నింటిని తీసి పారేసి వాటిని ప్రేమ సంతోషంగా మార్చగలవు ఇక రెండవ ఒప్పందం దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు మీ చుట్టూ ఏం జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకండి మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం ఎవరేది చెప్పినా దాన్ని అంగీకరించడం వల్లే ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆ విషయం మీలో ప్రవేశించి నరకం అనే స్వప్నంలోకి మీరు చిక్కుకుపోతారు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం అన్నది ఒక శక్తివంతమైన అలవాటుగా తీసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సునాయాసంగా తప్పించుకోవచ్చు మీ కోపం అసూయ ద్వేషం అన్నీ అదృశ్యమవుతాయి అంతేకాదు మీ దుఃఖం కూడా మటుమాయమవుతుంది ఈ మొదటి రెండు ఒప్పందాలను సాధన చేయడం వల్ల మిమ్మల్ని నరకంలో వేసే 75% చిన్న చితక ఒప్పందాలను బ్రద్దలు కొట్టవచ్చు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా అనే మాటలు మీ ఫ్రిడ్జ్ పైన అంటించుకొని నిత్యం గుర్తు చేసుకోండి ఈ ఒప్పందాన్ని అలవాటుగా చేసుకోవడం వల్ల ఇతరుల పనులకు మీరు బాధ్యులు కారు మీకు మాత్రమే
మీరు బాధ్యత వహిస్తారు. దీన్ని బాగా అర్థం చేసుకుంటే వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోకుండా నిరాకరిస్తే ఇతరులు పలికే పనికిరాని మాటలకు లేదా పనులకు ఏమాత్రము బాధపడరు. ఈ ఒప్పందాన్ని మీరు స్వీకరిస్తే మీరు ప్రపంచాన్ని ఆనందంగా చుట్టిరాగలరు. మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయడము, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే. ఊహాగానాలు చేయడం కంటే ప్రశ్నించి తెలుసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఊహాగానాలు బాధలకు కష్టాలకు దారితీస్తాయి. ఊహించి అపార్థం చేసుకుని వ్యక్తిగతంగా తీసుకుని ఏమీ లేని దానికోసం ఒక పెద్ద నాటకాన్ని సృష్టిస్తాం. జీవితంలో మీరు అనుభవించే దుఃఖానికి కారణం మీ ఊహలు, మరి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే కారణం. ఈ వాక్యంలోని యథార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆలోచించండి. మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయడం, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే. నాలుగవ ఒప్పందం, ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి పనిచేయాలి. ఈ నాలుగవ ఒప్పందం వల్ల ముందు చెప్పిన మూడు ఒప్పందాలు లోతైన అలవాట్లుగా అభివృద్ధి చెందుతాయి. మొదటి మూడు ఒప్పందాలు ఆచరించడం వల్ల ఏర్పడేదే ఈ నాలుగవ ఒప్పందం. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అనే నాలుగవ ఒప్పందం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి పనిచేయాలి. అయితే ఈ క్షణంలో చేసిన పని మరో క్షణానికి అదే రకంగా ఉండదని గుర్తుంచుకోండి. ప్రతిదీ సజీవమై ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. కనుక మీ పని కొన్నిసార్లు చాలా గొప్పగాను, ఇంకొన్నిసార్లు మరీ అంత గొప్పగాను లేకుండా పోవచ్చును. ఎప్పుడైతే శక్తికి తగ్గట్టుగా పనిచేస్తారో అప్పుడు మీరు ఊహాగానాలు చేసినా, వ్యక్తిగతంగా విషయాలను తీసుకున్నా, మీ వాక్ దోషరహితంగా ఉన్నా మీ పట్ల మీకు మంచి అభిప్రాయమే ఉంటుంది. ఎల్లప్పుడూ శక్తి మేరకు ఉత్తమంగా కార్యము మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అన్నింటిలోనూ మీరు మాస్టర్ అవుతారు. ఎప్పుడైతే ఈ నాలుగు ఒప్పందాలను మీరు గౌరవిస్తారో నరకం అనేది మీ దరిదాపుల్లోకి లేకుండా ఓ అందమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ ఒప్పందాలను గౌరవించాలని ఈరోజు ఓ నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా సులభమే, అయితే ఈ ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి బలమైన సంకల్పం కావాలి. ఎందుకంటే మనం వెళ్ళే దారి ఎన్నో ముళ్ళతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఈ కొత్త ఒప్పందాలను ఆచరించకుండా అడ్డుపడుతూనే ఉంటారు. మన పాత ఒప్పందాలు ఎంతో శక్తివంతమైనవి అయినందువల్ల మనం ఒక గొప్ప సూర్యుడిగానో గొప్ప యోధుడిగానో ఉండి ఈ నాలుగు ఒప్పందాలను రక్షించుకోవాలి. మీ సంతోషము, స్వేచ్ఛ, మీ జీవిత విధానం దీనిపై ఆధారపడి ఉంటుంది. యోధుడి లక్ష్యం ఈ ప్రపంచాన్ని మార్చి ఈ నరకం నుండి తప్పించుకొని మరెప్పటికీ రాకుండా ఉండడం, మన దుఃఖాన్ని మార్చుకొని దైవ స్వరూపంగా మారడమే ఈ రచయిత టోల్టెక్ యొక్క అభిప్రాయం.